యాక్టర్స్ పరంగా మీరు అభిమానించే హీరో ఎవరు? ప్రభాస్ గారు అండి. ప్రభాస్ గారు ఎనీ టైం ఆల్ టైం? ఆల్ టైం. ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? వర్షం. వర్షం. ఇంతంతగా మీరు ఇలా ఆల్ టైం ఫ్యాన్ అయిపోవడానికి ప్రభాస్ గారు, నేను అప్పుడు వర్షం మూవీ ఏ విధంగా ఏ పాయింట్స్ పరంగా? పాయింట్స్ ఏం లేదండి, వినాయక చవితి ఉంది కదండి, వినాయక చవితి అప్పుడు అప్పుడు రోడ్లో టెంట్లు వేసి ఒక టీవీ పెట్టి లేదంటే స్క్రీన్స్ వేసి సినిమాలు వేసేవాళ్ళు. ఒక వినాయక చవితి అప్పుడు వర్షం సినిమా వేసాడు. సో అప్పుడు ఆయన డ్రిల్లింగ్తో కొండ ఉంటుంది, దాంట్లో అది చేస్తున్నప్పుడు కట్అవుట్ అలా రిజిస్టర్ అయిపోయింది. ఆ కట్అవుట్ అలా రిజిస్టర్ అయిపోయింది. కట్అవుట్ రిజిస్టర్ అయింది. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా నచ్చేయడంతో ఇంకా అప్పటి నుంచి ఎక్కువ అడ్మైర్ కానీ. అలా మరి బింబిసారా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరి చూస్తే బాగుండు, కలిస్తే బాగుండు ప్రభాస్ గారు? మధ్యలో ఒకసారి వెళ్ళానండి, అప్పటికి సలార్కి సంబంధించిన ఏదో స్టోరీ డిస్కషన్స్ అప్పుడు జరిగింది. అంటే ఇప్పుడు ఇది కరోనా గ్యాప్ వచ్చిన తర్వాత కొంచెం టైం దొరికినప్పుడు వెళ్ళాను, డైరెక్ట్గా ఇప్పుడు కలవలేకపోయాను. కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభాస్? కథ చెప్తానండి. కథ చెప్తారు? ఇప్పుడు ఎప్పుడు రాసుకున్నారు? బింబిసారా జర్నీ అప్పుడు ఇంకొంచెం హెల్ప్ అయిందండి, దానికి ముందే పాయింట్ అనుకున్నాను. సో అది ఎలా డెవలప్ చేసుకున్నాను అన్నమాట. ఓకే. మరి కథ అంత రెడీగా ఉన్నప్పుడు ఇమిడియట్లీ ఏదైనా అప్రోచ్ అది స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా? అప్రోచ్ అవి స్టార్ట్ చేయడానికి సి ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారండి, ఎవరెస్ట్ రేంజ్ ఉన్నారు అన్నమాట. సో బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఈ జర్నీలో డెఫినెట్లీ నేను దాన్ని కన్వే చేస్తాను ఆయన కథ. భగత్ సింగ్ చనిపోయినప్పటి నుంచి కథ చెప్పాలని నాకు చాలా ఇష్టం అండి. భగత్ సింగ్ చనిపోయినప్పటి నుంచి కథ చెప్పడానికి సో దానికి సంబంధించి నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. భగత్ సింగ్ గారి మీద మీ స్టోరీ, దీనికి ప్రభాస్ గారు యాక్ట్ అనుకుంటారు? 100% అండి. పాయింట్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. 5 బౌండర్స్ కి స్పెసిఫిక్ గా చేసుకున్నాను అండి. సో రైటింగ్స్ కంటిన్యూ చేస్తూ డైరెక్షన్ వైపు. ఏంటి ఇప్పుడు మరి డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చి రైటర్ గా కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి మన ఇండస్ట్రీలో ఏంటి అంటే ఒకసారి ఏదన్నా ఒక స్టార్ట్ అయితే అది ఆర్టిస్ట్ గా కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అది హిట్ అయితే ఇంకా కూడా స్టార్ట్ అవ్వడం ఓకే, అది హిట్ అయితే కొంచెం వరుసగా ఆ పందాలు ఆఫర్స్ అన్నవి ఎక్కువ. ఆఫర్స్ డెఫినెట్లీ ఏంటంటే ఇది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ మీ అండి. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు రైటింగ్ మీద ఉన్నప్పుడు అప్పుడున్న కాన్ఫిడెన్స్ అండ్ అప్పుడు నా కెరియర్కి అది ఎలా ఉపయోగపడతాయి అనేది అప్పుడు వేరు. అండ్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ నా కథలకి అండ్ నేను ఇంకా కూడా కొంచెం హ్యూజ్ చేసుకోవడానికి స్పాన్ ఉన్నవి చేయడానికి కానీ అండ్ నేను ఇంకా కొంచెం నేర్చుకోవడానికి కానీ ఇంకా వేరే కథ మీద చేసినప్పుడు నాకు ఇంకా బెటర్మెంట్ అవుతుంది. సో డెఫినెట్లీ నేను యాజ్ ఎ రైటర్గా కూడా కంటిన్యూ అవుతాను అనమాట. రెండు పడవలని కాదు బట్ డెఫినెట్లీ కంటిన్యూ చేయాలి. ఇక్కడ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన డైలాగ్ ఏం అంటురా లేదు? ఏదండి అయితే అటుండు లేదా ఇటుండు అన్నది? లేదండి ఇప్పుడు ఇటు ఉండడం అంటే కంప్లీట్ గా సముద్రంలో దిగిన తర్వాత ఇంకా అన్ని ఉంటాయి కదండి. సినిమాల్లో ఉన్నాం, సినిమాల్లో ఉన్నాం అనిపించుకోకుండా డెఫినెట్లీ మనం అనుకున్నది కూడా రీచ్ అయినప్పుడు అది ఇంకొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఇస్తుంది అన్నమాట. కథలు వినమన్నారండి ప్రొడ్యూసర్స్, ఇద్దరు ముగ్గురు పిలిచి కథలు వినమన్నారు, వింటున్నాను. అండ్ నా దగ్గర ఉన్న కథ కథలు ఉంటే ఇవ్వమన్నారండి. అండ్ వాళ్ళ కథలు ఎలా ఉన్నాయి కూడా చెప్పమన్నారు. అండ్ వాళ్ళ దానికి కూడా అంటే డైరెక్షన్ ఛాన్సెస్ అలా కూడా డిస్కషన్స్ అలా విన్నాయన్నమాట. సో నేనే ఇంకా కొంచెం ఒకసారి ఆలోచించుకుని మా డైరెక్టర్ గారితో డిస్కస్ చేసుకున్నాం మాట్లాడాలి ఎలా ఉంటుందని. I have to take decision. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Download the app now.